हाय हेलो व्यूअर्स वेलकम टू एनएन मीडिया ईरोजु తెలంగాణలో సాయి చంద్ర మరణం పట్ల తెలుగు ప్రజానికం ఎంత బాధపడుతుంది మొన్న జరిగినటువంటి ఆయన సంస్మరణ సభకి వేలాదిగా వచ్చినటువంటి జనాలు ఆయన యొక్క సంస్మరణ సభలో ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో సాయి చంద్ర మరణం పట్ల ఆయనకు సంస్మరణ సభ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తే అదే రోజు సమతా సైనికుల ఆధ్వర్యంలో లగడిగపులు ఉన్నటువంటి స్ఫూర్తి భవనంలో ఒక సంస్మరణ సభను నిర్వహించడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ నుండి విక్టర్ ప్రసాద్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి విక్టర్ ప్రసాద్ గారు గెస్ట్ గా వచ్చి మాట్లాడడం జరిగింది సో ఈ సమతా సైనికుల వాళ్ళు ఆ సభని నిర్వహించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నిజానికి సమతా సైనికులకి సాయిచందకు ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం ఈ రోజు మనతో పాటు సమతా సైనికుల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల నరేష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు ఎన్ఐ మీడియా అన్న నిజానికి సాయిచందు చనిపోయినప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మేము కార్యక్రమం పెడుతున్నామని చెప్పేసి అనౌన్స్ చేసింది ఆ తర్వాత సమతా సైనికులు కూడా మేము కూడా సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని చెప్పేసి ఉదయం 9 గంటల అని చెప్పేసి మీరు ఒక సమావేశం నిర్వహించారు తెలంగాణలో ఎంతోమంది సింగర్లు ఇప్పటివరకు చనిపోయినా కూడా ఏ రోజు ఎస్ఎస్డి నుండి సమావేశాలు పెట్టకుండా కేవలం సాయి చందు మరణం పట్లనే మీరు అంత సీరియస్గా తీసుకుని సంస్మరణ సభ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇక్కడ మీరు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే ప్రకటించారు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఎక్కువ వైరల్ అది వాస్తవమే కానీ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే నేనే ముందు రెస్పాండ్ అయ్యాను రెస్పాండ్ అయ్యి తీసుకొచ్చినాను ఇంకో మరో విషయం ఏంటని చెప్పంటే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు వేరే కళాకారులకు లేదు ఈ కళాకారులకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇక్కడ కులం ప్రాతిపదికన కాదు చాలా మంది కులం అని అనుకుంటారు విషయం ఏంటంటే ఆయన సాయి చందు కేవలం మాల కులము సమతా సైనికులు పూర్తిగా మాలల పక్షమే ఉన్నది కాబట్టి ఈ రోజు ఆ సాయి చందు సంస్మరణ సభని సాయి చందు కోసం అంతగానో మాట్లాడుతున్నదనే టాక్ బయట ఉన్నది ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మేము చాలా ఉద్యమాలు చేసినాం రంజన్ రాజేష్ గారు మేమంతా చాలా పెద్ద ఉద్యమాలు చేసినాం మాదిగల కోసం ఎక్కువ కుట్లాడిన సందర్భాలు ఉన్నాయి మాదిగల కోసమే మేము జైలుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి మేము ఉద్యమాలు చేసే క్రమంలో కులాన్ని ప్రాథమికంగా తీసుకోము మేము ఒక వ్యక్తిని వ్యక్తిని ఓన్ చేసుకునే క్రమంలో రంజన్ రాజేష్ గారు ఫేస్బుక్ లో లైవ్ పెట్టి మీ జాతిని అని చెప్పేసి ఒక కులాన్ని బేస్ చేసుకుని తిట్టిర్రు ఆ రోజు నుండి చాలా మంది సాయి చందు మరణం గురించి మాట్లాడుకుంటున్నారు రంజన్ రాజేష్ కూడా వైరల్ అవుతూ ఆయన మాట్లాడినటువంటి వీడియో గురించి మాట్లాడుతూ చాలా గొడవలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో అది మీకు తెలిసే ఉంటుంది అంటే ఆ క్రమంలో సాయి చందు మరణం పట్ల మీరు తీసుకున్నటువంటి స్టాండ్ కేవలం మీ కులం అనే కోణంలోనే ఎక్కువ మంది ఆలోచిస్తాం ఇక్కడ ఇప్పుడు కూడా ఒక విషయం చెప్పాను అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళాం మేము ఒకటి విషయం ఏంటంటే ఒకవేళ మాకు ఆ కులపించే ఉంటే మా సమతా సైనికులకు ఆ కులపించే ఉంటే మేము ఊర్లలోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ ఊర్లలోకి వెళ్ళి సమస్యమే పోరాటం చేస్తాను కులం చూసేవాళ్ళు కానీ అక్కడ కులం చూడలే అక్కడ మారణ మాదిగల ఇంకా ఉప కులాలా చూడలే ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళను హక్కులో చేర్చుకుని వాళ్ళకి న్యాయం తెలియవని కుట్లాడి ఆ క్రమంలో మీకు ఇంకో విషయం ఆ క్రమంలో ఇక్కడ సమతా సైనికులు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రంజన్ రాజేష్ గారు మేమే ఆయన ద్వారా మేము విపరీతమైన పోరాటం చేస్తాం చాలా మటుకు జైలు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మీ పోలీస్ వాళ్ళతో కూడా అపోజిట్ గా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మా ఓన్ లైఫ్ రిస్క్ లో పెట్టేసుకొని కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ మీరు అంటున్నారు సాయి చందు ఆయన ఉద్యమం ఆయన విషయం ఆయన వ్యూను ఒకసారికి ఆయన గతాన్ని కూడా పరిశీలిస్తే ఖచ్చితంగా ప్రతి అంబేద్కర్ స్టోన్ చేసుకుంటారు ఇక్కడ కులాన్ని మోసేది ఎవరు మీరు ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు కులాన్ని మోస్తారు ఈయన మీద కావాలని చెప్పి ఆర్టికల్స్ రాసి కావాలని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎవరుంటే ఈయన కులాన్ని చూసి ఓర్వలేకనే ఈయన ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఇప్పుడు ఎక్కడున్నా సరే ఆయన అంబేద్కర్ వదిలిపెట్టారు ఆయన మాలకులం మాలకులం నుండి ఒక ఎత్తుకు ఎదిగింది కాబట్టి ఓర్వలేకపోతున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఓర్వలేకపోతున్నారు ఇదే విషయాన్ని చెప్తున్నా నేను ఒక ఉదాహరణ చెప్తా ఇదే మీరు జగజీవన్ రావు ఉన్నాడు ఆయన ఏ పార్టీలో పనిచేసిండు కాంగ్రెస్ ఆయన ఎవరి వ్యతిరేకంగా పనిచేసిండు బాబాసాహెబ్ వ్యతిరేకంగా పనిచేసాడు అలా అంటే మరి ఆయన ఎవరు ఓర్ తీసుకుంటారు ఇక్కడ కులపించే వరకు ఉంది అంటే ఇప్పుడు మేము ఏమంటున్నా ఇప్పుడు సమకాలీన ప్రపంచంలో సమకాలీన వ్యవస్థలో ఒక ఉద్యమకారుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు చాలా విధాలుగా చేస్తూ ఈవెన్ ఏ వేదికమైనా సరే అంబేద్కర్ని వదిలేదు ఎక్కడైనా సరే ఈవెన్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ లోపల కద్ద చొక్కలు వేసుకున్న వాళ్ళు ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు మొత్తం కూడా అంబేద్కర్ వేసిన భిక్ష వల్ల వచ్చిన వాళ్ళు అని చెప్పి ఓపెన్ గా చాలా ఓపెన్ గా చెప్పగలిగిన దమ్మ ఎవరుకుంటది అంత ధైర్యం ఎవరుకుంటది ఎవరికైతే బానిసలాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను ఒక మాట ఒక పేరు చెప్పిన జీవితం మొత్తం కూడా అదే పార్టీలో ఉండిపోయి కొట్లాడాడు ఉండిపోయాడు ఓడిగా చేసాడు ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగ హక్కులను అనుభవిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళే కదా ఇప్పుడు సాయి చందు వ్యతిరేకించేది ఒకవేళ సాయి చందు మీరు అనుకున్నట్టు ఈ క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ అయితే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళ
అని మీరు ఎత్తుకునే వాళ్ళ వ్యతిరేకించడం పక్కన పెడితే ఖచ్చితంగా మేము కులాన్ని చూడలే ఎక్కడ పోరాటం చేసిన మా చరిత్ర ఏంటది మేము చెప్తాం విషయాన్ని రా మాతో పాటు ఊళ్ళో ఇదే మీడియా రండి మాతో పాటు ప్రతి బాయిల కుటుంబాన్ని అడుగుదాం. మీరు మీరు ఉద్యమాలు చేయలేదని చెప్పేసి మేము అనట్లేదు. మీరు ఉద్యమాలు చేశారు సాయిచంద్ మరణం విషయంలో. ఇదే విషయం సాయిచంద్ మరణం మరో విషయంలో మీరు కులాన్ని ఆపాదిస్తున్నారు సాయిచంద్కు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ స్కూల్ సెక్రటరీ చేసినప్పుడు మేము ఆర్ఎస్ ప్రవీణ్ గురించి తెలియదు. నేను కులాన్ని కులాన్ని కులమని ఆర్ఎస్ ప్రవీణ్ సరే రెండు వేరే వేరే సామాజిక వర్గాలు మీరు అన్న కులం ఇది అదే ఆర్ఎస్ ప్రవీణ్ కు బండి సంజయ్ వాక్యాలు ఏమని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ మీద బండి సంజయ్ తీరు వాక్యాలు చేశారు. ఆ రోజు మా మెప్పిల్లి టౌన్ మొత్తంలో కొన్ని వేల మంది ర్యాలీ చేసినాం ఆర్ఎస్ ప్రవీణ్ కు సపోర్ట్ గా. తీసింది కూడా కులమన భావన ఉంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కి విధంగా ఎందుకు చేస్తుంటే ఆ రోజు స్కూళ్ళలో పిల్లలు బాగా మంచి చదువుకుంటారు పిల్లలు గొప్పలు అవుతారు మన సమాజం నుంచి ఇలాంటి వ్యక్తి పోకూడదు అని చెప్పి ఆయనకు సపోర్ట్ గా ఎవరికి ఆర్ఎస్ ప్రవీణ్ కు ఎస్ ఆయన పదవిని మూడు సంవత్సరాలకు ఒకసారి ఆయన సెక్రటరీ పదవి రెన్యూ చేయడానికి ఈ మా దళిత ఉద్యమాలు మా ఉద్యమాలు కారణమే. మా అంటే మాల ఉద్యమాలు దళిత ఉద్యమాలు మా ఉద్యమాలు అంటే మా బాధిత కుటుంబాల నుంచి వచ్చిన ఉద్యమాలు మన ఉద్యమాలు మా ఉద్యమాలు ఎందుకంటే మన లేకపోతున్నారు కులాన్ని చూసే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాడు కులాన్ని చూసే వాళ్ళు మా అంటే మా కలుపుకోవడానికి ఏంటంటే కులాన్ని లేని వారు వాళ్ళు మా అన్నారా అంటే మీరు మన అనలేరు. నేను మాదానికి వచ్చే వాళ్ళు మొత్తం కూడా కులం లేని వాళ్ళు. ఓకే అంటే సమతా సైన్యాల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అంటే ఉద్యమాల్లో అన్ని అందరి కోసం పోరాటం చేస్తున్నారు. మరి సాయి చంద్ కుక్కనికి అంతకుముందు ఇర్రవుపాలు లాంటి వాళ్ళు కానీ ఎంతో మంది గొప్ప కళాకారులు చంపారు. మరి వాళ్ళ విషయంలో ఇంత సీరియస్ గా తీసుకోవడం కానీ వాళ్ళకు మీరు సంవత్సరం సభలు పెట్టడం కానీ చేయకుండా కేవలం సాయి చంద్ కు మాత్రమే అంత పెద్ద ఎత్తున నివాళులు అర్పించే ఇర్రవుపాలి కులాన్ని మోసిన వ్యక్తి. ఓకే ఇర్రవుపాలి కులాన్ని పనిచేసిన వ్యక్తి జాతి వర్గానికి మొత్తం కాదు సమాజానికి మొత్తం కాదు బాధిత కుటుంబాలకు కాదు కులానికి ఒక్క పాట కులానికి రాయొచ్చు కానీ విషయం అదే ఈరోజు సాయి చంద్ర దగ్గర ఎక్కడన్నా మీరు కులాన్ని ప్రతిపాదన కనిపించిందా ఇన్ని సభలలో ఇన్ని సమావేశాలు ఇన్ని పాటలలో ఇన్ని ఇన్ని సాహిత్య ఆయన సాహిత్య మొత్తాలు ఎక్కడన్నా కులం కనిపించిందా లేదు. కులానికి తాపదిస్తారు కులానికి తాపదిస్తారు అపాయించలేదు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరు మీరు ఇంతకుముందు ఉదాహరణ కూడా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు నౌ ప్రెసెంట్ ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఉన్న బిఎస్ పార్టీ అధ్యక్షుడు ఈయన బిఎస్ పార్టీ అధ్యక్షుడు కాక ముందు రాజకీయాలకు కాకముందు ఈ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకు సెక్రటరీ ఉన్నప్పుడు బండి సంజయ్ అని మతం మాది మాట్లాడితే ఆయన మీద వివిధ అవాకుంఛాలకు వెళ్తే మేము వేల మంది కలిసి నా ఆధ్వర్యంలో మా మామ ఈ రాజేంద్ర రాజు చెప్తే అవును సమతా సైనిక రాజ్యంలో అటు జగిత్యాల కులమైన ఇక్కడ ఏంటంటే కావాలని చెప్పి బురద ప్రయత్నం చాలా మంది కూడా ఓకే.